శ్రీమాత్రే నమః శ్రీత్రింకు దుర్గాదేవి నమః అరుణాచలశ్వరణాచలశ్వరణాచలశం. ద్వదశ రాశుల్లో ఇప్పుడు మనం మార్చి ఒకటి నుంచి 31 తారీఖు లోపు బుధుడు మిథున రాశి ఎక్కడ అవుట్లా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి రాశాధిపతి కుజుడు ఉండడం వల్ల, రాశిలో కుజుడు ఉండడం, రాశాధిపతి ఉచ్చిపలో ఉండడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్లు ఉన్నాయి. కుజుడు ఉండడం వల్ల అనారోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు. హెల్త్ పరంగా చికాకులు ఫేస్ చేసే అవకాశం, హెల్త్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత కుజుడు వల్ల కొంత షార్ట్ టెంపర్, ప్రతి విషయానికి అప్ అండ్ డౌన్ అవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రతిదానికి ఆలోచించకుండా అనాలోచితమైన నిర్ణయాలతో కొంత అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా వృత్తికారకుడు అంటే దశమాధిపతి బాగున్నాడా లేదంటే మాత్రం దశమాధిపతి చాలా బాగున్నాడు. దశముల గ్రహాలు ఉన్నాయి కాబట్టి పొలిటికల్ కానీ అధికార విషయంలో కానీ రాజకీయాల్లో కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, పొలిటికల్గా పనిచేసుకునే అవకాశం, పొలిటికల్గా ఏదైనా పుర్కోర్స్ ఉన్నా కూడా పాజిటివ్గా ముందుకెళ్ళడం, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. వీరికి వృత్తి పరీక్షలో కూడా మంచి డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఎక్కువగా గవర్నమెంట్ సమావేశాల్లో కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ట్రై చేస్తున్న వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపార పరంలో కూడా ఈ నెలలో కొంత మార్పులు జరగడానికి అవకాశం ఉంది, అంటే వ్యాపార పర విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కేతు ఉన్నాడు కాబట్టి పిచ్చి పిచ్చి పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని డిసిషన్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి డిసిషన్ కొన్ని మారే అవకాశం, దీనివల్ల కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. దానిలో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. షష్టమాధిపతిపై లగ్నంలో పడడం వల్ల మిత్రులుగా ఉండేవాళ్ళు చెడుగా మారటం, చెడుగా ఉన్న వాళ్ళతో తలకానికి రావడం, కొంత డిస్టర్బెన్స్ అయితే అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత అనవసరమైన డబ్బు సాయం కానీ ఏదైనా చేసినా కూడా కొంత పాజిటివ్గా తెలియదు, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. దాని విషయంలో కొంత టెన్షన్ అవతరణం ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సప్తమాధిపతి భార్యాభర్తల స్థానం అంటే వైవాహిక స్థానం పొందా లేదంటే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత బాగానే ఉన్నా కూడా వైవాహికంగా భార్య స్థానం నుంచి కొంత అనుకూల ఫలితాలు రావడం, అంటే భార్య తరపు నుంచి ఏదైనా సంపాదన కానీ భార్య తరపు నుంచి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కానీ, అంటే భార్య స్థానం నుంచి డబ్బులు రావడం కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, భార్య సపోర్ట్ కూడా బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు ప్రశాంతంగా చేసే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి విషయాల్లో కూడా కొంత డెవలప్మెంట్ ఉంది, అంటే పాజిటివ్గా డెవలప్మెంట్ కానీ సక్సెస్ కానీ అవకాశాలు అయితే బాగున్నాయని చెప్పొచ్చు. దూర ప్రాంతాలు అంటే దూరంగా ఫారెన్లో కానీ ఇంకోసారి కానీ ఉండగలిగితే మాత్రం మంచి రేజింగ్ అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొంత ఆ విషయాల్లో విదేశాల్లో స్థిరపడ్డ వారికి అనుకూలంగా ఉంటుంది. జాబ్ విషయంలో కొత్తగా జాబ్ ప్రొఫెషన్ పరంగా విషయాల్లో కొంత డౌన్ఫాల్గా ఉండే ఛాన్సెస్ ఉంది, అంటే ప్రజెంట్ పీరియడ్ జాబ్ విషయంలో కొంత అప్ అండ్ డౌన్ అవడానికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత భార్యాస్థానం నుంచి కూడా బెటర్మెంట్ అయితే ఉంది. స్త్రీ పరంగా మీరు ఇష్టపడ్డ స్త్రీతో కానీ స్త్రీతో రిలేషన్ కానీ బాగుండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మీరు సాధ్యమైనంత వరకు కూడా చేయాల్సింది ఏంటంటే ఇంటికి సంబంధించినంత వరకు కూడా గోత్రం, ఇంటికి సంబంధించిన దేవుడు అంటే మీ గృహానికి సంబంధించిన దేవుడు ఉంటారు, అంటే మన గోత్రానికి సంబంధించిన కానీ మన పూర్వీకులు చెప్పుంటారు, ఆ అమ్మవారికి ఎవరైతే ఉన్నారో అమ్మవారికి కొంచెం ప్రార్థన చేసుకోండి, పూజించండి, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రాశి వారి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా మీరు చేయాల్సిన లలిత సహస్రనామం చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు.